సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. విడి టాకీస్ రజా. ఇప్పుడు మ్యాటర్లోకి వెళదాం. బాహుబలి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రచారం చాలా ముమ్మరంగా కొనసాగుతుంది. దర్శకుడు రాజమౌళి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తన సమయాన్ని సినిమా ప్రచారానికి కేటాయించినట్టు పరిస్థితి అర్థమవుతుంది. తెలుగు వెర్షన్ వరకు రాజమౌళి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నట్టు కనిపిస్తుంది. ప్రభాస్, రానా హిందీ, తమిళ, మలయాళ వెర్షన్స్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. సోషల్ నెట్వర్క్ లో బాహుబలి సినిమాకు జరుగుతున్న ప్రచారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రధానంగా బాహుబలి చిత్ర యూనిట్ కూడా సోషల్ మీడియా వేదికని చాలా గొప్పగా ఉపయోగించుకుంటుంది. ఫేస్బుక్, ట్విట్టర్ తదితర మాధ్యమాల్లో బయటకు వస్తున్న బాహుబలి పోస్టర్స్, వీడియోస్ విపరీతమైన ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగిస్తున్నాయి. బాహుబలికి సంబంధించి బయటకు వస్తున్న ప్రతి ప్రచార అంశంలోనూ ఓ వ్యక్తి మాత్రం బీభత్సమైన అటెన్షన్ ని తీసేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే భల్లాల దేవ. అతను పోస్టర్ లో గాని వీడియోలో గాని లేకపోతే ఓ రకమైన ఫీలింగ్ ఉంటుంది, అతను ఉంటే మాత్రం వేరే రకంగా ఉంటుంది. భల్లాల దేవ ఫ్రేమ్ లో లేకపోతే చాలా అంశాల గురించి ఆలోచించాలని అనిపిస్తుంది, కానీ అతను ఫ్రేమ్ లో ఉంటే మరో విషయం మీదకి ఆసక్తి పోవటం లేదు. ఎంత కాదనుకున్నా, ఎంత వద్దనుకున్నా అతని వైపే అటెన్షన్ వెళ్లిపోతుంది. నిజంగా రాజమౌళి అద్భుతంగా తయారు చేశాడు అతన్ని. ఏం రూపం అండి, ఆహార్యం, ఎక్స్ప్రెషన్స్, అతని మూమెంట్స్, ఒకటి కాదు ప్రతిదీ సింపుల్ గా బ్రహ్మాండం. చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తున్నాడు, తలుచుకుంటే చాలు వదిలిపెట్టకుండా గుర్తు చేస్తున్నాడు. ఫ్యాంటాస్టిక్ ఫీలింగ్, చిన్న చిన్న మొక్కలు చూస్తుంటేనే బల్లల దేవ రూపంలో గొప్ప పాత్రని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. రేపు సినిమాలో 2 గంటల పాటు ఈ పాత్ర ఎంతలా కట్టేబోతుందో ఊహించుకుంటుంటేనే తెలియని ఉద్విగ్నత కలుగుతుంది. ఇప్పుడు కూడా రాజమౌళి తన సినిమాలో విలన్ పాత్రని క్రియేట్ చేయడం కోసం ప్రాణం పెడతాడు. ఇప్పుడు ఈ బాహుబలిలో బల్లల దేవ కోసం ప్రాణానికి మించి ఇంకేదో పెట్టినట్టున్నాడు. అందుకని అంత గొప్పగా బల్లల దేవ ప్రచారంలోనే ఆకర్షించేస్తున్నాడు. పోతే బల్లల దేవ ఆకర్షణను చూసి కొంతమంది సినిమాలో ప్రభాస్ పాత్రని రానా తినేసేస్తాడేమో అని చెప్పేసి మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది. కానీ రాజమౌళి ఆ అవకాశం ప్రేక్షకులకి ఇవ్వడు. ఎందుకంటే విలన్ ని ఎంత పవర్ఫుల్ గా ప్రజెంట్ చేసినా చివరికొచ్చి హీరోనే గెలిపిస్తాడు. అది మామూలుగా గెలిపించడు, చాలా కన్విన్సింగ్ గా గెలిపిస్తాడు. హీరోకుండే ఇంపార్టెన్స్ ఎప్పుడూ ఎక్కడా తగ్గనివ్వడు, కాకపోతే విలన్ ని కాస్త ఎక్కువగా చూపిస్తాడంతే. అదే ఫార్ములా ఈ బాహుబలిలో కూడా ఇంప్లిమెంట్ కాబోతా ఉంది. సో ప్రభాస్ కంటే రానాకి పేరు ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పుకోవడంలో అర్థం లేదనే మాట్లాడుకోవాలి. కాకపోతే ఎవరికి రావాల్సిన పేరుని వాళ్ళకి రానివ్వకుండా మాత్రం ఉండడు రాజమౌళి. రానా రూపంలో ఓ మంచి నటుండి మన ముందు నిలబెట్టొచ్చు. అలానే ప్రభాస్ సూపర్ స్టార్ రేంజ్ ని 2-3 రెట్లు పెంచి పారేస్తాడు. ఇదే రేపు బాహుబలితో జరగబోయేది. అవునో కాదో తేల్చుకోవడానికి ఇంకెన్ని రోజులు, 7 రోజులు మాత్రమే ఉంది, వేచి చూద్దాం అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బుల్టాన్, మరో బుల్టాన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.